ओम शांति। ఈ రోజు మన అతీంద్రియ సుఖ అనుభూతిని అనుభూతి చేద్దాం. కొద్ది క్షణాల కొరకు మనస్సు మరియు బుద్ధిని ఈ స్థూల ప్రపంచం నుండి శబ్ద ప్రపంచం నుండి అతీతంగా స్వయం యొక్క వాస్తవిక స్వరూపంపై ఏకాగ్రం చేద్దాం. శరీరమును స్థిరంగా ఉంచండి. ఎలాంటి కదలికలు లేకుండా సంపూర్ణ ఏకాగ్రతతో కూర్చోండి. రిలాక్స్ అయి కూర్చోండి. నేను ఆత్మ, ఈ శరీరంలో నా బ్రుకుటి సింహాసనంపై విరాజమానమై ఉన్నాను. నా మనోనేత్రంతో నా ఆత్మస్వరూపాన్ని దివ్య ప్రకాశ స్వరూపాన్ని చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాను. ఆత్మ వేరుగా, శరీరాన్ని వేరుగా అనుభవం చేస్తున్నాను. నేను ఆత్మ, ఈ దేహానికి, కర్మేంద్రియాలకు భిన్నంగా ఉండే ఒక శ్రేష్టమైన ఆత్మను నేను అవినాశిని, ఈ శరీరం వినాశి,
నేను ఆత్మ. ఇంద్రియాలతో కర్మలు చేయించే ఒక యజమానిని, ఒక అధికారిని నేను. నేను ఆత్మ వేరు, నా స్థూల సూక్ష్మ ఇంద్రియాలు వేరు. నేనిప్పుడు లైట్ స్వరూపంలో ఉన్నాను. నేను ఆత్మ. వాస్తవానికి అత్యంత తేలికైన స్వరూపాన్ని నాకు ఎలాంటి బరువు లేదు. నేను మస్తకంలో ఒక తెల్లని నక్షత్రం వలె మెరుస్తున్నాను. తెల్లని సితారనైన నా నుండి, తెల్లని ప్రకాశవంతమైన కిరణాలు నా నుంచి నలువైపులా వ్యాపిస్తున్నాయి. నా స్థూల శరీరం అంతా వ్యాపించింది. నా స్థూల శరీరం ప్రకాశ శరీరం వలె మారిపోయింది. ఒక తెల్లని నీడలాంటి శరీరం వలె మారిపోయింది. నేను ఆత్మ. నా మనస్సు బుద్ధి యొక్క శక్తితో ఈ తెల్లని ప్రకాశవంతమైన శరీరంతో సహా ఆకాశ గగనంలో ఎగురుతూ ఉన్నాను. నేనిప్పుడు సూక్ష్మవతనంలో నా సంపూర్ణ ఫరిస్తా స్వరూపంలో నేను ప్రవేశించాను.
నేను అతీంద్రియ సుఖానుభూతి చేసే ఫరిస్తాను. నేను ఫరిస్తా సూక్ష్మ వతనంలో తెల్లని ప్రకాశవంతమైన ఈ లోకంలో నలువైపులా చంద్రునిలో ఉన్నటువంటి శీతలతను అనుభూతి చేస్తున్నాను. నేను ఫరిస్తా అతీంద్రియ సుఖానుభూతి చేసే దివ్య ఫరిస్తాను. అతీంద్రియ సుఖము అనగా ఇంద్రియాలకు అతీతమైన సుఖము. ఈ అతీంద్రియ సుఖం కల్పమంతటిలో కేవలం ఈ సంగమయుగంలో మాత్రమే అనుభూతి చేయగలం. ఇంకే జన్మలోనూ ఏ యుగంలోనూ ఈ అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేయలేము. ఈ అతీంద్రియ సుఖాన్నిచ్చేవారు కేవలం ఒక్క పరమపిత శివ పరమాత్మ మాత్రమే. ఈ సుఖాన్ని అనుభూతి చేసేందుకు ఇంద్రియాల అవసరమే లేదు. కేవలం స్వచ్ఛమైన మనస్సు, సత్యమైన హృదయం, నేను ఫరిస్తా సుఖదాత సుఖ సాగరుడైన
బాబా ఎదురుగా నేను స్వయాన్ని చూస్తున్నాను. నేను బాబ్ దాదా యొక్క అవ్యక్త స్వరూపాన్ని, సూక్ష్మ స్వరూపాన్ని చూస్తూ ఉన్నాను. బ్రహ్మా బాబా బ్రుకుటి స్థానంలో సుఖదాత, సుఖ సాగరుడైన శివ బాబా యొక్క దివ్య స్వరూపాన్ని చూస్తున్నాను. ఓహో, నా తండ్రి యొక్క స్వరూపం ఎంత సుందరమైనది. సత్యం శివం సుందరం. బాబా, మీ వంటి సుందరమైన వారు ఈ సృష్టిలో ఇంకెవ్వరూ ఉండరు. ఎందుకంటే మీరు సదా పవిత్రులు. ఈ సృష్టిని సుందరంగా చేసేవారు మీరు. విశ్వాత్మలందరికీ సుఖాన్నిచ్చేవారు మీరు. బాబా, నాకు అపారమైన స్నేహపూర్వక దృష్టినిస్తూ ఉన్నారు. ఆ దృష్టిని తీసుకుంటూనే నాలో అనంతమైన శక్తి ప్రవేశిస్తూ ఉన్నది. ఓహో, నేను ఎంత పరమ సౌభాగ్యశాలి ఫరిస్తాను. ఒకప్పుడు నా జీవితం ఎలా ఉండేది, ఇప్పుడు నా జీవితంలో ఎంత పరివర్తన వచ్చింది. నన్ను పరివర్తన చేసేందుకు స్వయంగా భగవంతుడే నాకు శిక్షకుడిగా అయ్యారు.
బాబా తన యొక్క ఉన్నతమైన శిక్షణలతో నన్ను యోగ్యుడిగా పూజింపబడేందుకు అర్హునిగా తయారు చేస్తున్నారు. నాకు నా తండ్రి, నాకు సర్వ సంబంధీకుడై సర్వ సంబంధాల యొక్క తోడును స్నేహమును ప్రేమను సుఖాన్ని ఆనందాన్ని ఇస్తున్నారు. భక్తి మార్గం నుండి నేను మీకు ఎంత అపకారం చేసినా, నేను మిమ్మల్ని ఎంతగా నిందించినా కానీ ఈ సమయంలో నాకు మీరు ఎంత ఉపకారం చేస్తున్నారు బాబా. నన్ను మీరు ఎంత మహిమ చేస్తున్నారు బాబా. మీరు నన్ను మీ కంటి పాపగా చేసుకున్నారు. మీరు నన్ను మీ కుడి భుజంగా చేసుకున్నారు. మీరు నన్ను మీ హృదయ సింహాసన అధికారిగా చేసుకున్నారు. బాబా, మీరు మీ శిరో కిరీట రత్నంగా నన్ను చేసుకున్నారు. సర్వ సంబంధాల యొక్క తోడును అనుభవం చేసేందుకు మీరు నాకు అవకాశం ఇచ్చారు. నన్ను మీ సహచరునిగా చేసుకున్నారు. బాబా, నిజంగా కలలో కూడా నేను ఊహించలేదు, భగవంతుడైన మీరు ఇంత సహజంగా ఇంత అతి సహజంగా నాకు లభిస్తారని నేను ఎప్పుడూ ఊహించలేదు. భక్తి మార్గంలో నేను మిమ్మల్ని వెతికి వెతికి అలసిపోయానని మీరిప్పుడు
స్వయంగా నన్ను వెతుక్కొని నన్ను మీ దగ్గరకు రప్పించుకున్నారు. నన్ను మీ వాణిగా చేసుకున్నారు. నన్ను మీ సొంతం చేసుకున్నారు. బాబా, ఇక నేను మీ వాడిని, మీరు నావారు. బాబా, ఈ క్షణమైతే మీ జ్ఞానాన్ని తెలుసుకున్నాను. ఆ క్షణం నుంచి ఈ నా జీవితంలో అతి ఇంద్రియ సుఖంతో నన్ను నింపేశారు. భవిష్య జన్మ జన్మలకు కల్ప కల్పములకు సుఖ భాండాగారాన్ని నాకు ఇస్తున్నారు. వర్తమానంలోను మరియు భవిష్యత్తులోను సుఖ ఖజానాకి అధికారిగా చేస్తూ ఉన్నారు. నన్ను అధికారిగా చేశారు. బాబా, ఓ నా ప్రియమైన బాబా, మీకు నాపైన ఎంత ప్రేమ ఉంది. ఎప్పుడైనా నేను మాయక వశమే నేను మీ చెయ్యిని విడిచిపెట్టినా కానీ మరలా మీరు నా చేతిని పట్టుకుంటారు, నన్ను మీ దగ్గరకు రప్పించుకుంటారు. అడుగడుగులో మాయ నుండి నన్ను అప్రమత్తం చేస్తూ నాకు తోడుగా ఉంటూ నాలో ధైర్యాన్ని నింపుతూ నన్ను ఉన్నత శిఖరాల వైపు తీసుకెళ్తున్నారు. బాబా, మీరు నాకు ఎంత సూక్ష్మమైన శిక్షణలు ఇస్తూ నన్ను సూక్ష్మంగా పరివర్తన చేస్తున్నారు. నాలో సూక్ష్మ పరివర్తనను తీసుకొస్తున్నారు. బాబా, మీరు నాకు నీడవలే నా తోడుగా ఉంటూ నా ఛత్ర ఛాయవలే సదా నన్ను మాయ నుండి రక్షిస్తూ ఉన్నారు.
మీ నుండి లభించే సత్యమైన నిస్వార్థమైన అవినాశి అనంతమైన సుఖాన్ని పొందిన నేను పదమా పదం సౌభాగ్యవంతుడను. బాబా, నా ప్రియమైన బాబా, నా మధురమైన బాబా, ఇన్ని సంవత్సరాల నుండి నాకు జ్ఞాన యోగాల ద్వారా శిక్షణ ఇస్తూ నన్ను పూజనీయ ఆత్మగా చేస్తూ ఉన్నారు. మీ ద్వారా లభించే ఈ సత్యమైన సుఖం వేరెవ్వరి నుండి లభించదు. మధురమైన బాబా, నా ప్రాణేశ్వరుడైన తండ్రి, నేను సంఘం యుగంలోని అంతిమ రోజు వరకు మీకు సంపూర్ణ ఆజ్ఞాకారిగా, విశ్వాసపాత్రుడిగా, నమ్మకస్తుడిగా ఉంటాను. మీరిచ్చే శ్రీమతంలో మన్మతాన్ని గాని పరమతాన్ని గాని నేను మిక్స్ చేయను. బ్రాహ్మణ కులానికి మచ్చ తీసుకువచ్చే ఎలాంటి వికర్మ నేను చెయ్యను. మీకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా కుల దీపకుడిగా నేను తయారై చూపిస్తాను బాబా. బాబా, మీరు నా కోసం ఎంత కష్టపడుతున్నారు. రాత్రింబవళ్ళు నన్ను పరివర్తన చేయడంలో
మీరు ఎంత బిజీగా ఉన్నారు బాబా. అడుగడుగులో నాకు డైరెక్షన్స్ ఇస్తూ నన్ను శ్రేష్టంగా తయారు చేస్తున్నారు. బాబా, మీ బిడ్డగా అయినప్పటి నుంచి నా జీవితంలో ప్రతి క్షణం అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేస్తున్నాను. ఈ అతీంద్రియ సుఖంలోనే నేను నన్ను మైమరిచిపోతున్నాను. బాబా, నా ప్రియమైన బాబా, నా మధురమైన బాబా, మీరు నాకు చేసిన సహాయాన్ని నేను ఎలా వర్ణించను బాబా. మీ మహిమ చేసేందుకు మీరు చేసిన సహాయాన్ని వర్ణించేందుకు అసలు శబ్దములే రావడం లేదు బాబా. మొత్తం కల్పమంతా మీకు ధన్యవాదాలు చెప్పినా తక్కువే అవుతుంది. ఇంత సహాయం మీరు తప్ప నాకింకెవరు చేయగలరు బాబా. నేను మీ ప్రేమను, మీ స్నేహమును మరువలేను. సదా మీరిచ్చే అతీంద్రియ సుఖానుభూతిలోనే నేను లవలీనమై ఉన్నాను. బాబా, మీరిచ్చే ఈ అపారమైన సుఖం ముందు మాయాసుఖం తృచ్ఛమైనది, దేనికి పనికిరానిది. రోజంతా మీ స్మృతిలోనే సదా ఉంటాను. మీరిచ్చే జ్ఞానాన్ని మనన చింతన చేస్తూ అనుభవాలనే రత్నాలతో నన్ను నేను అలంకరించుకుంటాను.
నాలో దేహభారం పూర్తిగా సమాప్తమైపోయింది. మీరు నాకు ఇచ్చిన లక్ష్యాన్ని అతి తొందరలోనే నెరవేరుస్తాను బాబా. సుఖసాగరుడైన బాబా నుంచి అనంత సుఖ కిరణాలు నాలో ప్రవేశిస్తూనే ఉన్నాయి. కొద్ది సమయం ఆ అతీంద్రియ సుఖ అనుభూతిలో లవలీనమైపోదాం. నేనాత్మ, ఈ అతీంద్రియ సుఖానుభూతి స్థితితో వాపస్ సూక్ష్మవతనం నుండి తిరిగి సాకార లోకంలోకి సృష్టి రంగస్థలంపై నా పాత్రను అభినయించేందుకు నా బ్రుకటి సింహాసనంపై ప్రవేశించాను. రోజంతా కర్మయోగిగా అయి ప్రతిక్షణం అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేస్తూ ఉంటాను. శాంతి శాంతి శాంతి.